శ్రీవేంకటాద్రినిలయ కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. సకల ప్రాణికోటికి మంగళాన్ని ప్రసాదించేటటువంటి మంగళమూర్తి అయిన శ్రీనివాసస్వామి వారిని మనందరం కూడా మనస్సులో ధ్యానిస్తూ స్వామివారికి ప్రణమిల్లుతూ జ్ఞానప్రదమైన మహాభారతాంతర్గత అరణ్యపర్వలోని 64వ అధ్యాయంలో ఉన్నటువంటి కథాశ్రవణం చేయడం కోసమని ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘన శ్యామం పీతకౌశేయ వాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాస ధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుష్షష్టితమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దమయంత్యువాచ వ్యూఢోరస్కో మహాబాహో నైషధానాంజనాధిప క్వనురాజన్ గతోస్యద్య విసృజ్య విజనే వనే అశ్వమేధాదిభిర్వీర కృతుభిర్భూరిదక్షిణైః కథమిష్ట్వా నరవ్యాఘ్ర మయి మిథ్యా ప్రవర్తసే. భర్తృవియోగంతో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం దిగులు చెందక ఆందోళన పడక తన భర్తని వెతకడమే తన పని అని భావిస్తూ అలా నిర్జనమైనటువంటి అరణ్యంలో సంచరిస్తూ చివరికి ఒక స్థలంలో కూర్చుని ఉన్నటువంటి ద్రౌపది తన భర్త గురించి తన యొక్క భావాలన్నింటినీ కూడా
బయట పెడుతూ ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నది అని చెప్పి నిన్న చెప్పుకుని ఉన్నాం. అలా ఒక రాతి మీద కూర్చుని ఉన్నది ద్రౌపది. ఆలోచించింది కాసేపు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన అని. ఇక అంటూ ఉన్నది నిషద మహారాజా, రాజులందరి కల్లా నువ్వు శ్రేష్ఠుడివి కదా, ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో నన్నొక్కదాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, ఇది నీకు ఏమాత్రమైనా న్యాయంగా ఉన్నదా? మహామహాయజ్ఞాలన్నీ చేశావు నువ్వు, ఆ యజ్ఞాల్లో ఎంతో గొప్పగా దానాన్ని చేశావు, భూరి దక్షిణలు అంటే ఎక్కువగా దక్షిణలు అందరికీ కూడా ఇచ్చి ఆ యజ్ఞాలన్నింటినీ కూడా నువ్వు పరిపూర్ణం చేశావు. అంత సత్యనిష్ట నీలో ఉండడం వలనే ఆ యజ్ఞములన్నీ అయినాయి కదా. అటువంటి సత్యాన్ని నీలో ఉంచుకున్నటువంటి ఓ నరమహారాజా, మయి మిథ్యా ప్రవర్తసే, నా విషయంలో మటుకు ఎందుకయ్యా అసత్యమాడావు, ఎందుకు నువ్వు అసత్య మార్గాన్ని ఎంచుకున్నావు, ఎందుకు వెళ్ళిపోయావు నన్ను వదిలిపెట్టి? ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉన్నప్పుడు నీకేం బాధ కలగలేదా అని. యత్వయోక్తన్నరశ్రేష్ఠ తత్సమక్షం మహాద్యుతే స్మర్తుమర్హసి కళ్యాణ వచనం పార్థివర్షభ యచ్చోక్తం విహగైరహంసైః సమీపే తవ భూమిప మత్సమక్షం యదుత్తం చ తదవేక్షితుమర్హసి చత్వార ఏకతో వేదాః సాంగోపాంగాః సవిస్తరాః స్వధీతామనుజ వ్యాఘ్ర సత్యమేకం కిలైకతః. యత్వయోక్తం నరశ్రేష్ఠ తత్సమక్షం మహాద్యుతే అంటోంది ఆవిడ, మహారాజా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు నువ్వు అరణ్యంలో, జూదంలో ఓడిపోయావు, డబ్బంతా కూడా పోయింది, ఐశ్వర్యమంతా నష్టమైంది, అయినా సరే నేనున్నా నీకని చెప్పాను, నాకు నువ్వు నీకు నేను మనిద్దరమే ఉండాలి అని అనుకున్నావు, నువ్వు అలాగే చేస్తాను అని చెప్పన్నావు, వెళ్ళిపోయావు. ఆనాడు స్వయంవరంలో లోకపాలకులు నలుగురు కూడా వచ్చి ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో అంటే దేవతా సమక్షంలో నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవయ్యా, ఎప్పటికీ కూడా నీ మాటకి వేరొక విధంగా నేను అడ్డు చెప్పను, నీ మాటకి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను, నా ప్రాణం పోయేంత వరకు కూడా నేను నీకు వశ్యుడని అయి ఉన్నాను అని అన్నావే, ఇదేనాది, ఇదేనా ఆ మాటకి తాత్పర్యం, ఈ విధంగానేనా ప్రవర్తించడం? అలాగే ఆ హంసలు నా దగ్గరికి వచ్చాయి కదా, అప్పుడు కొన్ని మాటలు చెప్పాయి నీ గురించి, నీ దగ్గరికి వచ్చినప్పుడు నా గురించి కూడా కొన్ని మాటలు చెప్పాయి కదా, అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవయ్యా, అవేం చెప్పాయో, నువ్వు మహాత్ముడవి అని చెప్పినాయవి, ఆడిన మాట తప్పవు అని చెప్పాయి, నీ ఎంత గొప్పవాడు ఇంకొకళ్ళు లేడని చెప్పినాయి, నీవు చాలా సంస్కారంతో ఉన్నటువంటి వాడివి అని చెప్పినాయి, అలాంటి నీవు ఈనాడు ఇలా వెళ్ళిపోతే ఆ మాటల తాత్పర్యం ఏమిటి? ఒక్కసారి వెళ్ళే ముందర ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకోవాలని కూడా అనిపించలేదా? అలాగే ఒక పక్కేమో సాంగోపాగంగా చత్వారః ఏకతో వేదాః, వేదాలన్నీ కూడా అధ్యయనం చేశావు, వాటిల్లో నీకు పాండిత్యమున్నది, మహానుభావుడివి, అయితే ఇంకొక పక్క మాత్రం సత్యం ఒక్కటి ఏకాకి అయ్యిందయ్యా, సత్యాన్ని మాత్రం ఇంకో పక్కకు పెట్టేశావు నువ్వు,
ఈ వేదాలు చదివి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి మహానుభావుడిగా నువ్వున్నా నీలో సత్యమనేటటువంటి ఇంకో ధర్మం ఉన్నదే, అది మాత్రం వీడితో కలిసి లేదు. దాన్ని ఒక్కదాన్ని నువ్వు పక్కకి నెట్టేసి ఇగో ఈ పనులన్నీ చేస్తూ వచ్చావు. నిజమైనటువంటి మాట మాట్లాడితే దాన్ని రక్షించుకోవడం అనేటటువంటిది నువ్వు చేయలేకపోయినావు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, వదల నేను చెప్పి చెప్పిన తర్వాత అని పెద్దగా ఏడుస్తూ మాట్లాడుతూ, తస్మాదరహసి శత్రుఘ్న సత్యం కర్తున్ నరేశ్వర ఉక్తవానసి యద్వీర మత్సకాశే పురావచ హావీర నలనామాహం నష్టాకిల తవానఘ అస్యామటవ్యాంఘోరాయాం కిం మాం న ప్రతిభాషసే కర్షయత్యేష మాం రౌద్ర వ్యాప్తాస్యో దారుణాకృతి అరణ్యరాట్ క్షుధావిష్ట కిం మాం నత్రాతుమర్హసి. శత్రువుల్ని జయించే లక్షణం కలిగిన ఓ మహారాజా, నీవు ఎప్పుడూ కూడా సత్యాన్నే ఆచరించడానికి అర్హుడవై ఉన్నావు. ఒక మాట ఓ విధంగా చెప్పి, ఇంకో మాట ఇంకో విధంగా చెప్పి, చివరికి చేసే పని ఇంకో రకంగా ఉండి, ఇది కాదు నీ వ్యక్తిత్వం, నీ స్థితి అటువంటిది కాదు. ఏది సత్యమో దాన్నే ఆచరించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడివి నువ్వు. అటువంటి నీవు ఈనాడు నా విషయంలో అసత్య మార్గాన్ని ఎంచుకుని ఉన్నావు, దాన్ని విధిపెట్టు, దాన్ని వదిలిపెట్టి నా దగ్గర నువ్వు ఏ ఏ మాటలైతే ఇంతకుముందు చెప్పావో నిన్ను వదిలిపెట్టాను, ఆజీవనం నీతోనే ఉంటాను, నీవే నాకు కావలసినటువంటి దానివి అంటూ ఆ మాటల్ని నిజం చెయ్యవయ్యా మహానుభావ అని నీ దృష్టిలో దమయంతి అనేటటువంటి పేరు తొలగిపోయిందా ఏమిటి? మొన్నటిదాకా దమయంతి దమయంతి అంటూ ఉండేవాడివి, ఒక్క రాత్రిలో నీలో ఈ మార్పు రావడం ఏమిటో? అసలు నన్ను తలవనే తలవట్లేదా నువ్వు? నా గురించి నీకేమీ పట్టింపు లేదా? ఏమైపోయానో అనేటటువంటి బాధ కూడా లేదా? ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో నేను ఇంత రోదిస్తూ ఉంటే బదులు పలకమేంటయ్యా? దమయంతి, ఇక్కడే ఉన్నాను, నిన్ను నేను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, అలా ఎందుకు బాధపడుతున్నావు అని అనవలసినటువంటి నీవు ఇక్కడ కనిపించగా, నా మొర ఆలకించగా ఇలా వెళ్ళిపోవడం ఏమిటి స్వామి అని ఆ పైన భయంకరమైనటువంటి ఆకారంలో ఒక పెద్ద కొండ చెరువులాగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ అరణ్యంలో ఒక పెద్ద సర్పం కొండ చెరువ వచ్చినంత తింటూ ఉంటే, మింగేస్తూ ఉంటే, ఆ సమయంలో కూడా నువ్వు నన్ను ఎందుకు రక్షించవు? అంటే నువ్వు ఇక్కడ ఉన్నావా లేక వెళ్ళిపోయినావా? ఈ అరణ్యంలోనే ఉన్నావా? నా దగ్గర ఉండాలి అనేటటువంటి భావనతో నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు అనుకుంటున్నాను నేను. అలా ఉన్నట్లయితే నన్ను రక్షించేవాడివి నువ్వు. ఇప్పటికీ నా ఆలోచన సరైనటువంటిదేనా? నువ్వు ఇక్కడే ఉన్నావా లేక ఎక్కడికన్నా వెళ్ళిపోయినావా? ఈ అరణ్యంలోనే లేవా నువ్వు? ఏమైపోయావు స్వామి? నా మాటలకి నీవు బదులు పలకట్లేదు అని చెప్పి ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నది. ఆ పైన నమే త్వదన్యా కాచిద్ధి ప్రియాస్తీత్యబ్రవీస్సద తామృతాం కురు కళ్యాణ పురోక్తాం భారతీన్ నృప ఉన్మత్తాం విలపంతం మాం భార్యామిష్టాం నరాధిప ఈప్సితామీప్సితోసిత్వం కిం మాం న ప్రతిభాషసే కృషాం దీనాం వివర్ణాంచ మలినాం వసుధాధిప వస్త్రార్ధప్రావృతామేకాం విలపంతీమనాథవత్
యూథ భ్రష్టామిమై వైకాం మాం హరిణీం పృథులోచన నమాం ఆనయసి మామార్య రుదంతీమరికర్షణ. మహానుభవ, నమే త్వదన్యా కాచిద్ధి ప్రియాస్తీతి అబ్రవీస్ సదా. నీవు, మనం మన రాజ్యంలో ఉన్నటువంటి సమయంలో ఈ కష్టం దాపురించక మునుపు నీకంటే ప్రియురాలు నాకు ఎవరూ లేరు దమయంతి, నీవే నా సర్వస్వము అని చెప్పి ఎప్పుడూ అంటూ ఉండేవాడివి కదా. మరి అప్పుడు చెప్పినటువంటి మాటని ఇప్పుడు నిజం చెయ్యవయ్యా, మాటలదేముంది, నువ్వు వచ్చి నన్ను రక్షిస్తే కదా ఆ మాట సత్యము అని చెప్పి భావించేది. నన్ను ఒక్కసారైనా ఆ మాటను నిజం చేసి నా ముందరికి రావయ్యా, పైగా నీవే సర్వస్వము అనంటే అది ఏ నమ్మి నా సర్వస్వము నీవే అని చెప్పి అనుకుంటూ జీవనాన్ని కొనసాగించినటువంటి నేను ఈనాడు నీవు కనిపించినటువంటి సమయంలో ఇలా ఉన్మత్తాం విలపంతం మాం పిచ్చి పట్టినటువంటి దానిలాగా ఏడుస్తూ ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటే నీ ప్రియ భార్యతోటి ఎందుకయ్యా నువ్వు మాట్లాడట్లేదు, ఏమైపోయావు కనిపించట్లేదు అని ఆ పైన నేను కృషించిపోయాను. అనాథని అయి ఉన్నాను ఇప్పుడు, పైగా దీనురాలిని నేను, నా శరీరంలో పూర్వపు కళ కూడా లేదు ఇప్పుడు ఈ కష్టాల వలన. పైగా నేను వస్త్రార్థ ప్రావృతాం ఏకాం, కొంత బట్టని మాత్రమే కట్టుకుని ఉన్నాను, సగం బట్టే నా శరీరం మీద ఉన్నది. ఇలా ఏడుస్తూ ఉన్నటువంటి నన్ను ఎందుకయ్యా ఆదరించట్లేదు, నువ్వు కరుణ కలగట్లేదు నా మీద, ఏమాత్రము నా మీద అభిమానం కలగట్లేదు నీకు. అయ్యో దమయంతి ఇంత కష్టపడుతున్నదే నా కోసం, ఒక్కసారి వెళ్ళి కనిపించి వద్దాం అని కూడా అనిపించట్లేదు. నా మీద ఏ విధమైనటువంటి కరుణ నువ్వు చూపించట్లేదు. అంత దీనురాలనయ్యి ఉంటే నేను ఈ అరణ్యంలో అటువంటి దీనుల యొక్క బాధని పోగొట్టగలిగినటువంటి మహారాజ స్థానంలో ఉన్నటువంటి నీకు ఈనాడు నా మీదే దయ కలగకుండా ఉన్నదా? అలా ఎన్ని రోజులు స్వామి ఎక్కడ వెతకాలి నిన్ను అంటూ బాధపడుతూ, కులశీలోపసంపన్న చారు సర్వాంగ శోభన నాత్యత్వాం ప్రతిపశ్యామి గిరావస్మిన్ నరోత్తమ వనే చాస్మిన్ మహాఘోరే సింహవ్యాఘ్ర నిషేవితే శయానముపవిష్టం వా స్థితం వా నిషధాధిప ప్రస్థితం వా నరశ్రేష్ఠ మమ శోక వివర్ధన కం ను పృచ్ఛామి దుఃఖార్త త్వదర్థే శోకకర్షిత కచ్చిద్దృష్టస్త్వయారణ్యే సంగత్యేహ నలో నృపః కోను మేవాథ ప్రష్టవ్యః వనేస్మిన్ ప్రస్థితం నరం. మహానుభావ, కుల శీల ఉపసంపన్న ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినటువంటి వాడివి, అలాగే మంచి నడవడికి కలిగి ఉన్నటువంటి వాడివి, మంచి అందగాడివి అయినటువంటి నిన్ను ఈ అరణ్యంలో ఎప్పటికి నేను చూస్తానో, ఎక్కడిని చూడగలను, ఎక్కడిని వెతకగలను, అది నా వల్ల అయ్యేటటువంటి పనైనా స్వామి, సింహవ్యాఘ్రాలన్నీ కూడా ఈ అరణ్యంలో ఉంటాయి, వాటికి నిలయం ఈ అరణ్యం, ఇటువంటి ఘోరమైన అరణ్యంలో నువ్వు పడుకుని ఉన్నావో లేక కూర్చుని ఉన్నావో ఎక్కడ ఉన్నావో ఏం చేస్తున్నావో ఎవరిని అడగాలి, ఎవరు సమాధానం చెప్పేటటువంటి వారు? నీకోసమే బాధపడుతూ ఉన్నా, ఆ శోకంతో కృంగి కృషించిపోతూ ఉన్నా, అలాంటి నన్ను ఈ కష్టకాలంలో వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళామని చెప్పి నేను ఎవరిని అడగాలి, నీ గురించి ఎవరికి తెలుస్తుంది, ఎక్కడికైనా నువ్వు వెళ్ళినా నిన్నెవరన్నా చూచినా ఈ అరణ్యంలో నాకెవరూ కనిపించట్లేదు అడగడానికి
ఏమైపోయావో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, తిన్నావో లేదో తెలియదు, నిద్రపోయినావో లేదో తెలియదు. అన్ని కష్టాలు నీవు పడుతూ ఉంటూ ఉన్నావు. నీ కష్టాల గురించి నేను బాధపడుతూ నిన్ను వెతుకుతూ ఉన్నాను. ఈ అరణ్యం నుంచి బయలుదేరి ఉన్నటువంటి నీ గురించి అడగాలంటే, నలమహారాజుని మీరు ఎక్కడన్నా చూశారా? ఆయన మీకేమన్నా కనిపించాడా? ఆయన్ని మీరు తెలుసుకున్నారా? ఆయన బాగున్నారా అని అడగాలి. అలా అడగడానికి కూడా ఎవరు నాకు ఈ అరణ్యంలో మనుష్యుడు కనిపించట్లేదు స్వామి, అటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నాను నేను అని చెప్పి, అభిరూపం మహాత్మానం పరవ్యూహ వినాశనం యమనేశ్వసి రాజానం నలం పద్మనిభేక్షణం అయం స ఇది కస్యాద్య శ్రోష్యామి మధురాంగిరం. మా రూపవంతుడు, గుణవంతుడు, యోగ్యుడు, మహాత్ముడు అయినటువంటి ఏ నలమహారాజు గురించైతే నువ్వు వెతుకుతూ ఉన్నావో, అటువంటి నలమహారాజు యోర్మా ఈయనే అని ఎవరైనా నాకు చూపిస్తారేమో, ఆ మధురమైనటువంటి మాట ఇగో నలమహారాజు ఇక్కడే ఉన్నాడు అని ఎవరన్నా అంటారేమో, లేక ఇగో అక్కడ ఉన్నాడమ్మా ఆయనే నలమహారాజు చాలా గొప్పవాడు అని చెప్పి ఎవరన్నా అంటారేమో అని చెప్పి నేను వెతుకుతూ ఉన్నాను. అయం స ఇది కస్యాద్య శ్రోష్యామి మధురాంగిరం. అలా నా దగ్గరికి వచ్చి ఇగో ఈయనే నలమహారాజు అని చెప్పి ఎవరు పలుకుతారా, ఆ మధురమైనటువంటి వాక్కు పలికేటటువంటి వాడు ఎవడా అని చెప్పి ఇప్పుడు నేను వెతుకుతూ ఉన్నాను స్వామి. నా బాధ ఇగో ఈ విధంగా ఉన్నది, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినావు అంటూ ఓ పక్క రోధిస్తూనే తన యొక్క ఆక్రందనని మొత్తాన్ని కూడా ఆవిడ బెడిపెడుతూ ఉన్నది. అరణ్య రోదన ఆ మహాతల్లి దమయంతి చేస్తూ ఉన్నది. ఇంకా కొన్ని బాధలు ఆవిడ తన గురించి చెప్పుకుంటూ, ఎక్కడ ఉన్నావు అని చెప్పి చివరికి అక్కడ ఉన్నటువంటి పర్వతాలని చెట్లని అన్నిటినీ కూడా అడిగే స్థితికి వస్తూ ఉన్నది. ఆ సమయంలోనే ఆ దేవతలు రక్షిస్తూ ఉన్నారు దమయంతిని అని చెప్పడానికి ఒక ఉదాహరణగా కొందరు మహానుభావులు వచ్చారు, ఆవిడ్ని ఇక రక్షించబోతూ ఉన్నారు. అది ఎలా జరిగినదో పై కథలలో, పై పారాయణాల్లో మనందరం కూడా తెలుసుకుందాం. ఈ శ్లోకములను ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి చదువుకుని మనందరం కూడా శ్రీనివాస స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. దమయంత్యువాచ దమయంత్యువాచ యూఢోరస్కో మహాబాహో యూఢోరస్కో మహాబాహో మైషధానాంజనాధిప మైషధానాంజనాధిప క్వనురాజన్ గతోస్యద్యా క్వనురాజన్ విసృజ్య విజనే వనే విసృజ్య విజనే వనే అశ్వమేధాదిభిర్వీరా అశ్వమేధాదిభిర్వీరా రథుభిర్భూరి దక్షిణైః రథుభిర్భూరి దక్షిణైః కథమిష్ట్వానరవ్యాఘ్ర మయి మిథ్యా ప్రవర్తసే మయి మిథ్యా ప్రవర్తసే యత్వయోక్తం నరశ్రేష్ఠ యత్వయోక్తం నరశ్రేష్ఠ తత్సమక్షం మహాద్యుతే తత్సమక్షం మహాద్యుతే మర్తుమర్హసి కళ్యాణ మర్తుమర్హసి కళ్యాణ వచనం పార్థివర్షభ వచనం పార్థివర్షభ యచ్చోక్తం విహగైర్హంసైః యచ్చోక్తం విహగైరహంసైః సమీపే తవ భూమిపా సమీపే తవ భూమిపా మత్సమక్షం యదుక్తం చ మత్సమక్షం యదుక్తం చ తదవేక్షితుమర్హసి తదవేక్షితుమర్హసి చిత్వార ఏకతో వేదాః చిత్వార ఏకతో వేదాః సాంగోపాంగాః సవిస్తరాః సాంగోపాంగాః సవిస్తరాః అధీతామనుజౌ వ్యాఘ్రా అధీతామనుజౌ వ్యాఘ్రా సత్యమేకం కిల తస్మాదర్హసి శత్రుఘ్న తస్మాదర్హసి శత్రుఘ్న సత్యం కర్తుం నరేశ్వర సత్యం కర్తుం నరేశ్వర ఉక్తవానసి యద్వీరా ఉక్తవానసి యద్వీరా మత్సకాశే పురావచః మత్సకాశే పురావచః ఆవీరణల నామాహం ఆవీరణల నామాహం నష్టా కిల తవానఘ నష్టా కిల తవానఘ అస్యామటవ్యాం ఘోరాయాం
ప్రతిభాషసేక్షమాంద్రహ్యోదారుణాక్షుధావిష్టరణ్యరాక్షుధావిష్టరహసి శ్రోష్యామి మధురాంగిరం. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం కలిసి చక్కగా చేసుకుందాం, శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటాచలాదేశం శ్రియాజ్ఞాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురి
పీడిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్ర ముకుట ధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, సిద్ధ పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీ ముద్రాంకిత గోవింద, శ్రీ వత్సాంకిత గోవింద, ధరణి నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయవరద గోవింద, శంఖచక్రధర గోవింద, గర్గగదాధర గోవింద, విరజాతీరస్త గోవింద, విరోధిమర్దన గోవింద, కాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనామ్రధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమ దయాకర గోవింద, వజ్ర కవచధర గోవింద, వైజయంతిమాల గోవింద, గడ్డి కసులవాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వ పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్థుత గోవింద, శ్రీపుం రూప గోవింద, కేశవ మూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద,
జనాభా అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభ ప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అజంత రహిత పరదాయక ఇపరాజ రక్షక గోవింద పరమదయాలు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద శివనమాల గోవింద శేషశాయిని గోవింద యశాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కల వాడ అనాథ రక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనం ప్రార్థిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జయ భవేత్ తత్సర్వం క్షమ్య తాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ